పాఠశాల బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టింది. అయితే విద్యార్థులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు నిన్న సాయంత్రం పిల్లలను ఇళ్ల వద్ద దింపి వస్తూ మారుతినగర్కు చేరింది. అక్కడ డ్రైవర్ బస్సును వెనక్కు తీసే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో బస్సులో 4 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పిల్లలకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడీఈ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని 3 గంటలు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పోయా మొన్నటి పోవాలంట పోయా రావాలి.